మా అత్తన నెక్కిరిస్తున్నారు. ఊరొచ్చామంటే తలవారు కల్లా పడిపోవలసిందే. బకెట్ నిండిపోయింది, అయినా ఆపట్లేదు. ఈ కింద పడిన నీళ్ళన్ని కాలువ నుండి డైరెక్ట్ పక్క తోటకి వెళ్ళిపోతాయి. బిందులు మోయడం కష్టం కానీ బకెట్ తో పరిగెత్తచ్చు. ఈ చున్నీ ఎగేసుకునేసరికి సరిపోతుంది. గట్టిగా ముడేసేద్దాం, మూసుకొని ఉంటది. ఇలా జగ్గు నీళ్ళు తీసుకుని నేల మీద చల్లేసరికి మట్టి వాసన గుమాలిస్తుంది. నాకే కల్లా పేయడం సరదా అంటే మన బుడ్డిది నా దగ్గర జగ్గులా వేసుకుందాం చూస్తుంది. ఇలాగా కల్లా పూజ అల్లమంటే చిలకరిస్తుంది. మా అత్త ఏకం ముగ్గులు కూడా పెట్టేస్తున్నారు అక్కడ. మీరు ఆల్రెడీ పెట్టారా? నేనే పెడతాను. నా ముగ్గు చూసి ఇంట్లోకి రావాల్సిన చుట్టాలు ఇట్టి నుంచి వెళ్ళిపోతారు. నాటుకోడు గుడ్లు మేము వస్తామని దాశారు. ఫ్రైడే ఇస్తున్నారంటే ముందు పొలదోంకోలి. పేస్ట్ అయిపోయింది, కొత్త పేస్ట్ ఓపెన్ చేద్దాం. మనకు కావాల్సిన గ్రీన్ కలర్ కాదు బ్లూ కలర్ ఉన్నాయి ఇందులో. ఈ సెన్సర్ బ్లూ కలర్ పేస్ట్ సెన్సిటివ్ టూత్ ఉన్నకే. ఇవో ఇటుపక్క ప్యాకింగ్ లో ఉన్నాయి, ఆయుర్వేదిక్ పేస్ట్ అనమాట. ఈ గ్రీన్ కలర్ మేమైతే పిల్లలతో సహా అందరం ఇదే వాడతాం. ఇప్పుడు సెన్సర్ పేస్ట్ కొంటే బ్రష్ తో పాటు టంగ్ క్లీనర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మా అత్త ఏకం బ్రష్ నిండా పెట్టేస్తారు పేస్ట్, అందుకే వీళ్ళకి వారం రోజులు కూడా రాదు. పేస్ట్ బటాని గింజ పెట్టుకుని సరిపోద్ది. ఈ సెన్సర్ పేస్ట్ లో అయిపోగానే కొనుక్కోడానికి బయట షాపుల్లో దొరకవు. సెన్సర్ టూత్ పేస్ట్ .com వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే పేస్ట్ తో పాటు బ్రష్ టంగ్ క్లీనర్ కూడా ఫ్రీ.